चित्तूर जिला श्रीकालहस्ति नियोजकवर्गम तोट्टंबेडु मंडलम पोय्यि ग्रामम नंदु नेतन्न नेस्तं वैएस्आर रैतु भरोसा टैलरिंग नायि ब्राह्मणुलु रजकुलु वाहनमित्र लब्धिदारुलतो मुखामुखि कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमंलो शासन सभ्युलु बियपु मधुसूदन रेड्डि कुमार्ते बियपु श्री पवित्र रेड्डि पाल्गोन्नारु। ई कार्यक्रमंलो आमे मात्लाडुतू ए नायकुडु ఇవాట్ల ఇలా ఇలాంటి నాయకుడు మన బిఎఫ్ మత్స్య రెడ్డి గారి లాంటి నాయకుడు పొద్దునొస్తే రాత్రి దాకా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు నేనైతే చూడలేదు, మీరే చూడలేదని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే నేను ఇంట్లో అందరికీ ఇంటింటికి వచ్చి తిరిగాను, ఓట్లు అడిగాను, ఆ పక్క అందరూ అన్నారు అమ్మ అందరూ వచ్చి అడిగిపోయే వాళ్ళే, మళ్ళీ తిరిగి వచ్చి కనిపించే వాళ్ళు ఎవరు లేరు అని అన్నారా లేదా అన్నారు। ఆ మాట కట్టుబడి ప్రతి రోజు మేము ఇక్కడే మీకు సేవ చేస్తా ఉన్నాం। మా నాన్న అయితేనేమి, మేము అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, ఓట్లు వేసుకొని వెళ్ళి మేము బెంగళూరులో కూర్చోలేదు, లేకుంటే హైదరాబాద్ లో కూర్చోలేదు। ఇదే కాలస్థితిలో ఇదే మన జనాల్లో కరోనా టైంలో కూడా ఇందాక ఎంపులు చెప్తున్నారు, కరోనా టైంలో కష్ట సుఖ ఏమైతేనేమి అన్ని మూతనే అని చెప్పి ఇక్కడే ఉండిపోతున్నాం। ఇంకొకటి, ముందు ఏ పని చేసినా జనాలకి తెలిసేది కాదు, ఒక రోడ్ వేస్తేనేమి, లేకపోతే ఒక బిల్డింగ్ వస్తేనేమి, లేకపోతే ఏదైనా స్కీమ్ గవర్నమెంట్ తరఫున స్కీమ్ మనకి డబ్బులు పడితే మన చేతికి అందేది కాదు, ఎవరో అకౌంట్ లో పడేది, లేకపోతే ఏదైనా కమిటీ పెడితే ఆ కమిటీలో పడేది, కానీ మీ పేరు ఉంటుంది కానీ వచ్చేది కాదు। ఎందుకు ఈ నేతన నేస్తమే తీసుకుందాం, ఎన్నో కోట్లు వచ్చున్నాయి గత ప్రభుత్వంలో, కోట్లు సొసైటీకి, కానీ మగ్గం వేసే వ్యక్తికి వచ్చిందా, వాలే కదా అంత తినేసింది। కానీ ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చినాక మన అకౌంట్ లోనే పడుతుంది,